నమస్కారం. నా పేరు కే గీత. నేను అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి కవితను చదువుతున్నాను. కరోనా గురించి రాసినటువంటి ఈ కవిత శీర్షిక ముసుగుల్లేని ఆయుధాలు. ఎండ పొద్దెక్కిన 10 గంటల వేళ గువ్వపెట్టల కిలకిలా రావాలు. ఎండ పొద్దెక్కిన 10 గంటల వేళ గువ్వపెట్టల కిలకిలా రావాలు. అప్పటిదాకా ముడుచుకుని పడుకుని అప్పుడే నిద్రలేచిన బడిలేని బద్ధకపు పిల్లల్లా. ఎండ పొద్దెక్కిన 10 గంటల వేళ గువ్వపెట్టల కిలకిలా రావాలు. అప్పటిదాకా ముడుచుకుని పడుకుని అప్పుడే నిద్రలేచిన బడిలేని బద్ధకపు పిల్లల్లా. ఇంటి చుట్టూ తెరచుకున్న కిటికీ రెక్కల్ని ఒగ్గబట్టుకుని వేళ్లాడుతున్న బయటి ప్రపంచం. ఏ తారీఖో, ఏ రోజో, ఏ వారమో, అన్ని రోజులు ఒక్కటే వార్త, ఒక్కటే భయం, ఒక్కటే దిగులు. ఏ తారీఖో, ఏ రోజో, ఏ వారమో, అన్ని రోజులు ఒక్కటే వార్త, ఒక్కటే భయం, ఒక్కటే దిగులు. ఎప్పుడూ తేనెతుట్టల అలుముకున్న సమాజాన్నించి గుప్పున పొగబెట్టిన కరోనా దెబ్బకి గువ్వపిట్టలకి విసిరే తిండి గింజల్లా చెల్లా చెదరైనా, ఎప్పుడూ తేనెతుట్టలా అలుముకున్న సమాజాన్నించి గుప్పున పొగబెట్టిన కరోనా దెబ్బకి గువ్వపిట్టలకి విసిరే తిండి గింజల్లా చెల్లా చెదురయ్యినా, ఎవరి అంతర్జాలాల్లో వాళ్లం అతుక్కుని ఊపిరి కొనలో వెలుగు ప్రసాదించే మిణిగురు స్నేహం కోసం కలగంటూనే ఉన్నాం. ఎవరి అంతర్జాలాల్లో వాళ్లం అతుక్కుని ఊపిరి కొనలో వెలుగు ప్రసాదించే మిణుగురు స్నేహం కోసం కలగంటూనే ఉన్నాం. కుటుంబం అంతా ఒక్కచోట ఉన్నామన్నది మాలో మేమైనా కువ్వకోవమంటూ గడిపే ఉదయ మధ్యాహ్న సాయంత్రాలు మిగిలాయన్నది నిశ్చింత. ఇంటి గదుల్లోనే తూనీగలై అక్కడక్కడే గింగిర్లు కొడుతూ కిటికీ రెక్కలలోంచి రోజల్లా నిద్రపోతున్న శాపగ్రస్త ప్రపంచాన్ని చూస్తూ ఎన్నాళ్లు గడపాలో తెలీని అయోమయ జీవితాల మీద పక్కిల్లు, ఆ పక్కిల్లు, వీధి చివర కనిపించినంత మేర ఇళ్ల ముందు ముడుచుకుని పడుకున్న కుక్క పిల్లల్లాంటి కార్ల, ఎండానీడల చారల కట్లపాములు చుట్టుకున్న వాకిట చెట్ల నిశ్శబ్దపు వెన్నులోంచి భయం జరజరా పాకుతున్నట్టు ఉండుండి జలధరించే ఆకాశమొకటి, ఉండుండి జలధరించే ఆకాశమొకటి ఉండబట్టలేక దుఃఖపు చినుకుల్ని కళ్లల్లో చల్లి వెళుతూ, కంటికి కనబడని రక్కసేదో ఊపిరితిత్తుల్లో బాసింపట్టు వేసుకుని కూచున్నట్టు గుండెలు పిండుతున్న బాధానాల తీతు ఒకటి సామూహిక ఖనన విషాదాన్ని గొంతు నింపుకుని కూస్తూ, గతం చివరెక్కడో కొన ఊపిరితో వెళ్లాడుతూ కనుమరుగవుతున్న కరస్పరిశల జ్ఞాపకాలు, మనిషి మనిషి మధ్య అస్పృశ్య సమాంతర రేఖలు, గుండె కింద నుంచి చురుక్కున పొడుస్తూ ఉన్న గుడ్లను పగలగొట్టుకు బయటపడే పదునెక్కిన ముక్కుల్లా ముసుగుల్లేని ఆయుధాలమై బతకాలనుంది. గతం చివరెక్కడో కొనవూపురుతో వెళ్లాడుతూ కనుమరుగవుతున్న కరస్పరసల జ్ఞాపకాలు, మనిషి మనిషి మధ్య అస్పృశ్య సమాంతర రేఖలు, గుండె కింద నుంచి చురుక్కున పొడుస్తూ ఉన్న గుడ్లను పగలగొట్టుకు బయటపడే పదునెక్కిన ముక్కుల్లా ముసుగుల్లేని ఆయుధాలమై బతకాలనుంది.